శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో భూసేకరణ జరిగిన భూమిలో ఎలాంటి విత్తనాలు వేయవద్దని అలా వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాకలో ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి వ్యవసాయం చేయరాదని, ఒకవేళ ఎవరైనా విత్తనాలు వేసినా తీసివేయాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భూసేకరణ అయి పేమెంట్ జరిగిన ప్రదేశాల్లో ఎలాంటి వ్యవసాయం చేయవద్దని అన్నారు. చేసిన తర్వాత ఒక చిన్న ఇష్యూ జరిగింది. దాంతో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ సబ్మెర్జెన్స్ ఏరియాలో ఎవరు ఎలాంటి దున్నడం కానీ చేయడం కానీ లేదు. అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని రేపటి వరకు క్లోజ్ చేసుకోమని చెప్పిన. ఎల్లుండి మేము హరితహారం ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాం, మనలో చేస్తున్నాము. ఎవరైనా కూడా అట్లాంటి దున్నుకొని చేన్లు పెట్టిన అదేదానికి మీకు అది లేకుండా మీరు దాన్ని క్లోజ్ చేసుకోండి. ఎల్లుండి నుంచి మీరు ఎట్లా ఎట్లా సబ్మెర్జెన్స్ రావద్దు. ఆల్రెడీ ఆ భూసేకరణ జరిగిన ల్యాండ్లోకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు రావద్దు. అలా వచ్చిన వాళ్ళపై మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.